తెలుగు 98 న్యూస్ ఛానల్ కి స్వాగతం. పార్వతీపురం మాన్యం జిల్లా పార్వతీపురం మాన్యం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు, ఏపీ టిట్కో చైర్మన్ జమ్మన ప్రసన్న్ కుమార్, అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు చిన్నబొండపల్లి గ్రామంలో ప్రచారం చేశారు. గ్రామ ప్రజలు మొత్తం జై జగన్ జై జోగారావు అని మారు మ్రోగించి చిన్నబొండపల్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. మెడలో పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మళ్లీ జగన్ని గెలిపిస్తే సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు వస్తాయని ఆయన చెప్పారు. అలాగే చిన్నబొండపల్లి గ్రామంలో ఎక్స్టీడీపీ ప్రెసిడెంట్ చేసిన ఘనకార్యాలకు ఆయన ఎద్దేవా చేశారు. నేను ప్రజల మనిషిని, ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటానని, చిన్నబొండపల్లి గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మీ అన్న జోగారావు ఉన్నారని హామీ ఇచ్చారు. చిన్నబొండపల్లిలో అతనికి బ్రహ్మరథం పట్టారు. అలాగే చిన్నబొండపల్లి గ్రామ సర్పంచ్ గండి శంకర్రావు, వైస్ సర్పంచ్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బంకూరు రవికుమార్ గ్రామ ప్రజలకు మళ్లీ వైఎస్ఆర్సీపీని గెలిపించాలని, గ్రామంలో ఏ సమస్య వచ్చినా మేముగ్గురం అండగా ఉంటామని తెలిపారు. మళ్లీ ఫ్యాను గుర్తుకే ఓటు వేసి అత్యధిక మేజర్తో గెలిపించాలని ఆయన కోరారు. ఈరోజు మన కవినామా అంటే దగ్గరికి వస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఈ ఊర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చెట్లలోనే తోటలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీ కాలు పట్టుకుంటాను, మీకు మీ పాదాలు పట్టుకుంటాను, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుడా, మీకు అడుగుతున్నాం, ఎందుకు 20,000 రూపాయలు దాకా ఇల్లు ఇచ్చి నోట్లు రాసుకోవడానికి అడుగుతాం, మళ్ళీ కాలు పట్టుకుంటాను అంటున్నాం. 20,000 రూపాయలు నోటు కోసం ఇద్దరు అడుగుతున్నాం, మళ్ళీ కాలు పట్టుకుంటున్నాం. అలాగే ఉపాధి హామీ పనిలో కండక్టర్కి 5 లక్షల రూపాయలు ఇచ్చిన చరిత్ర మర్చిపోయా? ఈ చిన్నబండపల్లి గ్రామంలో ప్రజలు ఏ విధంగా దోచుకున్నారు? ఈ చిన్నపల్లి గ్రామంలో ఉండే ఎస్సీ ఎస్టీలు కానీ, నాయీ బ్రాహ్మణులు కానీ, రజకలు కానీ, యాదవాసులు కానీ, మరి ముఖ్యంగా రైతాంగం కానీ ఒకటి అంటున్నారు, నీ గత 2,000 పట్టణాలు చూశారు, నువ్వు దోచుకోవడము దాచుకోవడం కూడా చూశారు, మళ్ళా నిన్ను ఈ గ్రామంలో నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఈ గ్రామ నాయకులు నేను అయ్యా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నాను, ఇంకుడు 1,000 డబ్బులలో తీసావు, ఉపాధి హామీ డబ్బులలో తీసావు, ఇల్లు ఇస్తావు 20,000 రూపాయలు నోట్లు రాసుకున్నావు, మళ్ళా ఈరోజు ఏమో మళ్ళా చెప్తున్నావు. నేను రాజకీయం చేసినంత వరకు ఈ గ్రామంలో నువ్వు గెలవడం అనేది జరగదు జరగదు జరగదు. కాంగ్రెస్ పార్టీ
పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ జోదారావుకి, ఈ ప్రసన్న కుమార్ గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ గ్రామస్తులు కూడా అండగా తోడుగా ఉంటారనే నమ్మకం మాకుంది. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉండే రైతాంగానికి, డ్వాక్రా అక్క చెల్లెలకి, అలాగే 45 సంవత్సరాల అక్క చెల్లెలకి, బడికి పంపిస్తున్న చెల్లెలకి, గ్రామాల్లో ఉండే నాయకీ బ్రాహ్మణులకి, రజకులకి, నేతకి, కార్మికులకి, యాదవులకి గుర్తించిన ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఈరోజు నువ్వు మాయ మాటలు చెప్తే, నువ్వు అబద్ధాలు చెప్తే, తోటల్లోనో దొడ్డులోనో గొంతు చెప్పుకుంటే, పాదాల మీద పడిపోతే మళ్ళీ నీ మాయ మాటలు నమ్ముతారు అనుకుంటున్నావా? ప్రజలు చాలా తెలివైనడు, ప్రజలు చాలా ఆలోచన పనులు. కాబట్టి ఈరోజు మళ్ళా మా బిబ్బట్టాలని, మోసం చేయాలని, మళ్ళీ గడా చేయాలని, లేదా మాయ మాటలు చెప్పి మళ్ళీ ప్రజలు మోసం చేయాలని ఆలోచన చేస్తాను. ఈరోజు చిన్నమండపల్ల గ్రామంలో అడుగుతున్నాను, ప్రతి గడప కింద వచ్చాను, ప్రతి గుమ్మమును తాగాను, ప్రతి వ్యక్తితో నా వ్యక్తిగత సంబంధం ఉంది. ఈ ఎమ్మెల్యే 24 గంటలు మీకు అందుబాటులో ఉన్నాడో లేదో మీకు తెలుసు, మీ కష్టకంగా భాగస్వామి అయ్యాడో లేదో మీకు తెలుసు, ఈ గ్రామానికి వచ్చి అభివృద్ధి చేసామని, ప్రజల యొక్క ఆలోచన విధానం తగినట్టు పనిచేసామని మీ అందరికీ తెలుసు. నిన్న కాక మొన్న వచ్చి కరోనా లాంటి కష్టకాలంలో మిమ్మల్ని పట్టించుకోకపోతే ఎక్కడున్నారో తెలీదు. రాజమహల్ నుంచి బయటకు వచ్చాడా నాయకుడు? వచ్చాడా? మరి ఈరోజు పడుతున్నామా అంటే అమ్మాని మీకు పాలు పెట్టుకుంటాను, మీ పాదాలు పెట్టుకుంటాను, నాకు మళ్ళా ఓటు ఏమి అవుతున్నాడు. అటువంటి వ్యక్తులకు పూర్తి చెప్పాల్సిన బాధ్యత అయితే ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా చెల్లి? కాబట్టి ఈ గ్రామంలో మాయ మాట ఒక మాట, ఒకవేళ ఆ నాయకుడు మీరు మాట్లాడితే ఆయన కుటుంబే అధికారంలోకి వస్తా అనుభవిస్తారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రతి పేదవారికి, ప్రతి రైతాంగానికి, ప్రతి డ్వాక్రా అక్క చెల్లెలకి, ప్రతి 45 సంవత్సరాల చెల్లెమ్మకి, స్కూల్కి పంపిస్తున్న చెల్లెమ్మకి, గ్రామాల్లో ఉన్న నాయకు గ్రామాలకి, గ్రామాల్లో ఉండే రైతులకి, యాదవులకి, అందరికీ మేలు జరిగే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం.